బుల్టెల్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాక హైదరాబాద్ లో లాక్ డౌన్ విడతల వారీగా సవరించినప్పటికీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా షాప్స్ మహాలుగా ఫాలో అవుతూనే ఉన్నారు, అలాగే ఓపెన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా లాక్డౌన్ నిబంధనల్లో కూడా షాప్స్ ఓపెన్ చేస్తున్నా, హోటల్స్ ఓపెన్ చేస్తున్నా, ఏవి ఓపెన్ చేస్తున్నా కానీ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎవరైతే ఉన్నారో వ్యాపార నిర్వాహకులు లాక్డౌన్ నిబంధనలు బేఖరా చేస్తున్నారు. ఇక లాక్డౌన్ బేఖరతపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. పవన్, కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ విధిస్తున్నాయి. కొన్ని సడలింపులతో ఇటు తెలంగాణలో కూడా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. అయితే అనేక చోట్ల లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. వ్యాపారస్తులు తమ కాసుల కక్కుర్తితో లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతుండగా మా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అటు సైబరాబాద్ కావచ్చు, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నియమ నిబంధనలు ఉల్లంఘించే వారికి లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా బయట మాస్క్ లేకుండా తిరగడం కావచ్చు, ద్విచక్ర వాహనాలపైన తిరిగే వాళ్ళని, అలానే సమయపాలన పాటించకుండా దుకాణాలను తెరిచిపెట్టిన ఉంచిన వారిపైన కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇక వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వాళ్ళు సమయానికి ఇప్పటి వరకు 5 గంటల వరకు వారు గడువు ఇచ్చినప్పటికీ కూడా ఆ గడువును కాదని రాత్రి పొద్దుపోయే వరకు కూడా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అటువంటి వ్యాపార సంస్థలపైన పోలీసులు కూడా జులిపిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం చూసి చూడనట్లు వదిలేయడంతో వ్యాపారులు యథేచ్ఛగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఫిలిం నగర్ ప్రాంతంలో అనేక హోటల్స్ యథావిధిగా నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అటు కేవలం ఆన్లైన్ ఆర్డర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అక్కడికి వచ్చి రెస్టారెంట్ లో మాదిరిగా తినిపోయేదానికి కూడా వెసులుబాటు కల్పించడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గుమిగూడని చెప్పినప్పటికీ కూడా ఆయా చిన్న చిన్న హోటల్స్ లో పదుల సంఖ్యలో జనాలు గుమిగూడడంతో వారి ద్వారా కరోనా తిరిగి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ళ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వ్యాపార సముదాయాలు ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా కనుక వ్యవహరించినట్లయితే వారికి 10,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు వాళ్ళ పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇది సరిపోవడం లేదు. ఇంకా మరింత కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్పితే వాళ్ళు లాక్డౌన్ నిబంధనలు పాటించే అవకాశం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరో 2 రోజుల్లోనే పవన్, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడైతే అన్లాక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, సడలింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరొకసారి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు ఈ సడలింపులు అనేవి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ సడలింపులు ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది? వాస్తవానికి రేపటి వరకు ఈ అన్ని కూడా ఇప్పుడు ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు సడలింపు ఇచ్చారో అది రేపటి వరకు కూడా ఇస్తుంది. రేపు మంత్రివర్గ ఉపసంగం మరోసారి చర్చించిన తర్వాత అన్లాక్ ప్రక్రియను మెల్లమెల్లగా ప్రారంభించనున్నారు. దానిలో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇవ్వాలి. మరొక గంట సేపు సమయం మాత్రం ప్రయాణించడానికి, ఎవరైనా సరే వాళ్ళ ఆ కార్యాలయాల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి గంట సమయం ఇవ్వాలి. అంటే రాత్రి 10 గంటల వరకు వాళ్ళకి సడలింపులను ఇచ్చే అవకాశం, అట్లానే రాత్రిపూట కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అటు బార్లు అట్లా రెస్టారెంట్లన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉంది. సినిమా థియేటర్లు కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉంది. సినిమా థియేటర్లలో కూడా 50% హాల్ నిండేంత వరకు అనుమతించాలి. అట్లనే బార్లను కూడా తెరిచి ఉంచే అవకాశం ఉంటుంది. రాత్రి 9 గంటల వరకు వీటిలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. 9 గంటలు ఖచ్చితంగా బంద్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి పూట మాత్రం స్ట్రిక్ట్ గా కర్ఫ్యూని అమలు చేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది.
పవన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు బేఖారు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే పోలీస్ పికెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరలోనే ఇలాంటి వ్యాపార సముదాయాలు అలాగే హోటల్ సమూహాలు సముదాయాలు అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటుంటే మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? గతంలో కూడా సిపి చెప్పారు ఇలాంటి వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి పక్కన పోలీస్ పికెట్ల పక్కనే ఇలాంటి వ్యాపారం జరుగుతుంటే ఎలా తీసుకోవాలి? ఇటీవలనే మనం అటు కోవిడ్ నియమ నిబంధనల పైన, కోవిడ్ పరిస్థితుల పైన హైకోర్టులో విచారణ సందర్భంగా స్వయంగా డీజీపీ ఆ విచారణకు హాజరై ఒక కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దానిలో ఇప్పటికే మాస్కులు ధరించని వారిపైన లక్షల సంఖ్యలో కేసులు పెట్టడం, లాక్డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపైన కూడా అనేక చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఇక సమయపాలన పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, హోటళ్ల నిర్వాహకులు కావచ్చు, వాళ్లకు ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వెళ్లడం, వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 10,000 రూపాయల జరిమానా విధిస్తుంది. కానీ వ్యాపారస్తులు మాత్రం జరిమానా కట్టిన తర్వాత కూడా తమ వ్యాపారాలను యథావిధిగా నిర్వహించడాన్ని పోలీస్ శాఖ కొంతవరకు అడ్డుకట్ట వేయలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైనే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడితే వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలంటూ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇక ఎక్కడైతే పికెట్లు ఏర్పాటు చేశారో పికెట్ల దగ్గర ప్రధానంగా కేవలం వాహనాల రాకపోకలు వాటిలపైనే తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు కనుక తిరిగి వ్యాపార సముదాయాలు మూసి ఉన్నాయా లేకుంటే తెరిచి వాటి వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నారా అనేది పెట్రోలింగ్ వాహనాలు తిరిగి చూసి వాటిల్ని బంద్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ పవన్.